రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు సీని ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఒకప్పుడు థియేటర్లో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఇప్పుడు మళ్ళీ వస్తుండడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ స్టార్ హీరో సినిమాన భారీ బడ్జెట్ చిత్రాలు కాదు అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు ఇప్పుడు మరోసారి విడుదలై భారీ వసూలు రాబడుతున్నాయి ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఓ ఈ సినిమా రీ రిలీజ్ చేసే సంగతి తెలిసిందే ఈ సినిమా విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఇక ఓయ్ రీ రిలీజ్ తర్వాత థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి సిద్ధార్థ శామిలి అందమైన లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా కాగా ఈ మూవీలోని సాంగ్స్ గురించి అసలు చెప్పనక్కర్లేదు ఈ సినిమాలోని పాటలకు డాన్స్ చేస్తూ అదరగొట్టేశారు ఇక ఇప్పుడు మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది అదే బొమ్మరిల్లు ఒకప్పుడు హీరో సిద్ధార్థకు మంచి ఫాలోయింగ్ ఉండేది బాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తర్వాత ప్రేమ కథ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఓయ్ బొమ్మరిల్లు కొంచెం ఇష్టం కొంచెం కష్ట సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఇందులో ఓయ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటనే చిత్రాలు రీ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి